వరంగల్ ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నగదు అపహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ చెప్పండి, ఎస్బీఐలో దొంగతనం అసలు ఎలా జరిగింది? వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి మంగపేట మండలం కమలాపురం ఎస్బీఐ బ్యాంక్ లో పెద్ద ఎత్తున చోరీ జరిగింది. శనివారం రోజు హాఫ్ డే కావడంతో బ్యాంక్ అధికారులు బ్యాంక్ ను మూసివేసి వెళ్లిపోయారు. ఈ రోజు సోమవారం మధ్యలో సండే వచ్చింది. ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి బ్యాంక్ తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పుడిప్పుడే బ్యాంకు చేరుకుని దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం మేరకు 2 LCDలు ఒక మానిటర్ పోయినట్టు అంటే చోరీకి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. కానీ ఫింగర్ ప్రింట్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదు తలెత్తకుండా ఉండే దృశ్యంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ కోసం సమాచారం అందించారు. జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఇది 120 కిలోమీటర్ల ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుండి డాగ్ స్క్వాడ్ పోయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వాటి ఆధారంగా వెళ్లి ముద్రల ఆధారంగా తదుపరి అంటే ఎంత చోరీకి గురైంది, ఏమేమి ధ్వంసమయ్యా, ఏమేమి వస్తువులు పోయాయనేది చెప్పలేమని పోలీసు అధికారులు అంటున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఏపీ ర్యాన్స్ సంస్థ ఉండేది. ఇది ప్రతిష్టాత్మక సంస్థ. ఈ సంస్థలో 1500 మంది కార్మికులు పనిచేసేది. నిత్యం ఈ బ్యాంకులో లావాదేవీలతో పెద్ద ఎత్తున ఇక్కడ లావాదేవీలు జరిగింది. కొంతకాలం నుంచి లావాదేవీలు తగ్గినప్పటికి ఆకస్మికంగా ఈ ఎస్బీఐ లో చోరీ జరగడం మాత్రం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. సౌమ్య రైట్ రమణ, మరి ఈ బ్యాంక్ చోరీపై బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? బ్యాంక్ అధికారులు అంటే రోజువారీ మాదిరిగా శనివారం మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించి వెళ్ళాం. ఈ రోజు ఉదయం బ్యాంక్ సమయానికి వచ్చి 10:30కి ఇచ్చే సమయానికి ఈ చోరీ జరిగింది. అసలు ఇక ఊహించలేదు ఇలాంటి పరిణామాలు. గట్టి బందోబస్తు అంటే చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి సంఘటన జరిగిందని చెప్తున్నారు. ఇంకా ఏమేమి జరిగింది, ఏమేమి పోయాయి అనే విషయాలు మాత్రం వాళ్ళు కూడా చెప్పడం లేదు. రైట్, థ్యాంక్ యూ రమణ.